ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన మరియు ఫలవంతమైన చర్చలు జరగాలని, అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్టసభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం రాష్ట్ర శాసనసభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత మువ్వన్నెల జాతీయ పతావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధానిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల ఫలితంగా నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమని గుర్తు చేశారు. కావున ఆనాటి స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ప్రతి పౌరుడు, దేశం పట్ల ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు.